Ready to move in premium triplex villas at Kollur APR Projects. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కంబోడియా దేశాన్ని తన ఛానల్లో చూపిస్తే మనం తెగ సంబరపడ్డాం. కానీ అక్కడ మన ఇండియన్స్ 5,000 మంది బానిసలుగా బతుకుతున్నారని మీకు తెలుసా? అన్వేష్ చెప్పినంత గొప్పగా లేదు ఆ దేశం. ప్రపంచ సైబర్ మోసగాళ్లకు అడ్డగా మారిపోయింది. కంబోడియా నుంచి వాళ్ళు మోసం చేస్తున్నది కూడా ఎవరినో తెలుసా? మన ఇండియన్స్నే. అసలు ఏం జరిగిందో మీరే చూడండి. కంబోడియాలో సైబర్ బానిసలు, బాధితులు 5,000 మంది భారతీయులు. సైబర్ నేరాలు చేయటమే ఉద్యోగం, ఎదురు తిరిగితే కరెంటు షాక్. 6 నెలల్లో 500 కోట్ల దోపిడీ. ఉద్యోగం పేరుతో భారతీయ యువతను కంబోడియాకు తీసుకెళ్తున్న ఉమ్ముఠ వారిని ఆ దేశంలో సైబర్ నేరస్తులుగా మారుస్తుంది. కంబోడియాను అడ్డగా మార్చుకున్న కొన్ని ముఠాలు ఉద్యోగం కోసం వచ్చిన భారతీయులను కూర్చోబెట్టి ఇండియాకు ఫోన్లు చేయించి ఇక్కడి ప్రజల్ని దోచుకుంటుంది. కంబోడియాలో ఉన్న సైబర్ ముఠాలు ఇండియాలో కొందరు ఏజెంట్లను పెట్టుకున్నాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేసి కంబోడియాకు రప్పిస్తున్నాయి. వీళ్ళ మాటలు నమ్మి వెళ్లిన వారిని పాస్పోర్ట్, వీసా డాక్యుమెంట్లు లాక్కొని అక్కడి వారి డెన్లలో బంధిస్తున్నారు. ఫేస్బుక్ లో ఉన్న ఇండియన్స్ తో ఫేక్ చాట్ చేయించి వారి దగ్గర డబ్బులు దోచుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇలా కంబోడియా ముఠాల చేతిలో చిక్కిన వారు ఇప్పుడు 5,000 మంది ఇండియన్స్ ఉన్నారు. కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలన్నీ చైనా వాళ్లవే. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. వాటి ద్వారా అమాయకులకు వలవేసి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలా గడిచిన 6 నెలల్లో ఒక్క ఇండియా నుంచే 500 కోట్లు కొట్టేశారు. ఒడిశాకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి 67 లక్షలు దోచుకున్న సంఘటనతో ఈ మొత్తం గుట్టురట్టయింది. ఎంత ధైర్యం! మన దేశంలో మనుషులను బంధించి మన దేశస్థులను మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారు? వాళ్లను ఎదిరించే వాళ్ళే లేరా? అంటే అది కూడా జరిగింది. ఎవరైనా ఈ సైబర్ ముఠాలను ఎదిరించినా, వారిపైన ఫిర్యాదు చేసినా వాళ్ళకి ఇక నరకమే. ఉద్యోగంలో చేరిన రోజే పాస్పోర్ట్ లాగేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ తడాకా చూపిస్తారు. భారతీయుల చేతనే భారతీయులను దోచేస్తారు. ఎవరైనా ఈ పని చేయబోమని ఎదిరిస్తే వాళ్ళు చచ్చినట్టే. తిండి పెట్టకుండా గదిలో బంధిస్తారు, కరెంటు షాక్ పెడుతున్నారు. రోజుకు 12 గంటలు పని చేయాల్సిందే, లేదంటే నరకాన్ని చూపిస్తారు. సైబర్ ముఠాలను చిక్కి బానిసలుగా మారిన వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. కొంతమంది ఇండియన్ ఎంబసీని ఆశ్రయించినా ఫలితం లేదు. భారత ప్రభుత్వం ఒత్తిడితో 250 మంది బయటపడ్డారు. ఇంకా 5,000 మంది వరకు బాధితులు కంబోడియాలో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాల పేరుతో కంబోడియాకు తీసుకెళ్లి బానిసల్ని చేస్తున్న ఏజెంట్లు కూడా భారతీయులే కావటం ఇక్కడ దుర్మార్గం. ఇలా నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో 16 మంది కోసం వెతుకుతున్నారు. ఈ మోసగాళ్లలో మన తెలుగు వాళ్ళు కూడా 2 పోలీసులకు పట్టుబడ్డారు. విదేశాల్లో జాబ్ అనగానే ఎగేసుకొని వెళ్లే వారికి ఇదో హెచ్చరిక. ఇక్కడికి వెళ్లిన తర్వాత ఏ పని చేయాలో తెలియదు, ఇరుక్కుపోతారు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లాలని ప్లాన్ చేసే వాళ్ళు ముందు అక్కడ మీరు చేయాల్సిన పనేంటో తెలుసుకోండి. లేదంటే మీరు కూడా కంబోడియాలో మాదిరిగా సైబర్ బానిసలుగా మారే ప్రమాదం ఉంది. మీరేమంటారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.